ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహించే మాసమే ఈ శ్రావణ మాసం. అందుకే కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము. శ్రావణ మాసంలో స్త్రీలు ఖచ్చితంగా 2వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం కుదరకపోతే శ్రావణ మాసంలోని ఏదో ఒక శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే వరలక్ష్మి వ్రతం రోజు మనం ఎంతో బిజీగా హడావడిగా ఉంటాము. దీని కారణంగా పూజ చేసే సమయంలో ఏదైనా వస్తువులు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండాలంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఈ వీడియోలో చెప్పిన పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి. అయితే వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతానికి మొట్టమొదటిగా కావలసింది అమ్మవారి చిత్రపటం. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్నట్టు ఉండాలని పండితులు చెబుతున్నారు. ఆకుచపచ్చని చీరతో అటూ ఇటూ ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం. రాగి కలశం కలస పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. 2 కొబ్బరికాయలు. అందులో ఒక కొబ్బరికాయ కలశం మీద పెట్టేందుకు, మరొక కొబ్బరికాయ అమ్మవారికి నివేదన చేసేందుకు. 2 జాకెటు ముక్కలు. అందులో ఒకటి కలశం పైన పెట్టేందుకు, మరొకటి వాయినంగా ఇచ్చేందుకు. ముత్తయిదువులకు కూడా జాకెట్టు ముక్కలని వాయినంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్లు ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి. 2 పీటలు. ఒకటి అమ్మవారి చిత్రపటాన్ని ఉంచేందుకు, 2ది కలశాన్ని స్థాపించేందుకు. మీ ఇంట్లో పీట లేకపోతే పీటకు బదులు అరటి ఆకును వాడండి. 1/4 కిలో బియ్యం సిద్ధం చేసుకోండి. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి ఈ బియ్యం పైన కలశాన్ని పెట్టండి. 1/4 కిలో శనగలు. ఈ శనగలను అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి. తరువాత ముత్తయిదువులందరికీ నైవేద్యంగా పంచిపెట్టండి. ఈ శనగలను ముందు రోజు రాత్రే నానబెట్టుకుని ఉంచుకోవడం ఉత్తమం. 1/4 యాలుకలు మిరియాలు. అమ్మవారికి పానకం అంటే ఇష్టమని చెబుతారు. కాబట్టి 1/4 యాలుకలు మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించడం మంచిది. వడపప్పు అమ్మవారికి నివేదించాలని అనుకునేవారు ముందు రోజే పెసరపప్పు సిద్ధం చేసుకోండి. ఇక చలిమిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం, బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు. 5 విడిపూలు. అమ్మవారిని 5 రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు. 5 రకాలు కుదరని పక్షంలో కనీసం ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవడం ఉత్తమం. 2 పూలమాలలు. ఒక పూలమాల కలశానికి, మరొక పూలమాల అమ్మవారి చిత్రపటానికి వేసేందుకు. ఇవి ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది అని పండితులు చెబుతున్నారు. ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండిని, అలాగే పసుపు కుంకుమలు సిద్ధం చేసుకోండి. 2 డజన్ల గాజులు. అమ్మవారి పూజలో పెట్టి ముత్తయిదువులకు వాయినం ఇవ్వడం కోసం. చీర. అమ్మవారికి పూజలో ఉంచేందుకు 1 చీర. ఇది ఆకుపచ్చ, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. నలుపు అలాగే ముదురు రంగులు శుభప్రదం కావు అని పండితులు చెబుతున్నారు. ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు గంధం రాయడం కోసం ఖచ్చితంగా ముందు రోజే గంధం సిద్ధం చేసుకోండి. 3 డజన్ల తమలపాకులు. అమ్మవారికి, కలశానికి, ముత్తయిదువులకు 3 తమలపాకుల చొప్పున అందించేందుకు. 2 డజన్ల అరటిపళ్ళు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణేలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు. ఇవన్నీ తమలపాకులలో ఉంచి ముత్తయిదువులకు ఇచ్చేందుకు కావలసినవి. 4 మామిడి ఆకులు. ఇంటికి తోరణాలుగా కట్టేందుకు, పూజాగదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి. 5 పంచామృతం చేయడం కోసం 5 పాలు, 5 నెయ్యి, 5 పెరుగు, తేనె, పంచదార. అమ్మవారికి నివేదించేందుకు మీ శక్తి కొలది పిండి వంటలు. పూజ సమయంలో అమ్మవారికి, మనకి కనీసం 3 ముత్తయిదువులకు కట్టేందుకు 5 దారపు పోగులు. అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపారాధన కుందులు. దీపారాధన చేయడానికి వత్తులు. అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి పత్తి వత్తులతో పాటుగా తామర వత్తులని కూడా కలిపి వెలిగిస్తే చాలా మంచిది. హారతి ఇవ్వడానికి హారతిపళ్ళెం, ముద్దకర్పూరం. నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట. ఇక వీటితో పాటుగా అక్షతలు, అగవత్తులు, దీపారాధన నూనె, అగ్గిపెట్టే.
వరలక్ష్మీ వ్రతం రోజున ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మం ముందు పద్మం ముగ్గు వేయాలి. పవిత్ర గంగాజలంతో పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. తరువాత అమ్మవారి చిత్రపటాన్ని సిద్ధం చేసుకోవాలి. తరువాత విగ్రహమైతే లక్ష్మీదేవికి కొత్త చీరను, నగలను అలంకరించాలి. వరలక్ష్మీదేవి ఫోటో అయితే శుభ్రపరచుకొని కుంకుమ, పసుపు, గంధం బొట్లతో, పూలతో అలంకరించుకోవాలి. అదేవిధంగా అమ్మవారికి కొబ్బరికాయ, అక్షతలు, చందనము, సింధూరం కూడా అర్పించాలి. తరువాత మీరు కలశాన్ని కనుక పెట్టుకునే ఆనవాయితీ ఉన్నట్లయితే కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీరు వరలక్ష్మీ పూజ పూర్తి చేసుకున్నాక 5 ముత్తైదులకు వాయనం ఇవ్వాలి. వాయనంలో పండ్లు, ఆకు, వక్క, నానబెట్టిన శనగలు, గాజులు పెడుతూ ఉంటారు. వాయనం ఇచ్చిన ముత్తైదులతోటి ఆశీర్వాదం తీసుకోవాలి. వచ్చిన ముత్తైదులకు బొట్టు పెట్టి, గంధం పెట్టి, కాళ్లకు పసుపు పెట్టి, వారిని అమ్మవారి దగ్గర అక్షతలు వేయమని చెప్పి, వారిని కూడా వరలక్ష్మీ దేవతకు దండం పెట్టుకోమని చెప్పాలి. తరువాత వారి నుండి ఆశీర్వాదం తీసుకోవాలి. దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వరలక్ష్మీ వ్రతం ఆచరించడం తప్పనిసరి. అంతేకాదు, సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని హిందువుల నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.